రెండేళ్ల క్రితం చైనాలో ఓ ఏనుగుల గుంపు ఏడాది కాలంలో వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఓ యాత్రల అడవుల్ని ఓళ్లను చుట్టి చివరకు సొంత ఆవాసాలకు చేరుకున్నాయి. ఇదే తరహాలో మూడు ఏనుగులు చిత్తూరులో ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ యాత్రను ప్రారంభించాయి. తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్య అభయారణ్యం నుంచి ప్రయాణాన్ని ప్రారంభించి రేణిగుంట మండలం ఎర్రమరెడ్డిపాలెం చేరుకున్నాయి. ఇవి నెల రోజుల్లో 200 కిలోమీటర్లకు పైగా నడిచాయని అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. అభయారణ్యం, అడవులు, గ్రామాలు, నదులు దాటి వచ్చిన ఈ ఏనుగుల గుంపు తర్వాతి ప్రయాణం ఏంటో తెలియడం లేదు. శేషాచలం అభయారణ్యం వైపు వెళ్తాయా లేదంటే తిరిగి కౌండిన్యకు చేరుకుంటాయా అనే ఆసక్తి నెలకొంది.